గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో ఈశాన్యంలో మంచినీటి బావులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి ఆవరణలో ఈశాన్యంలో నీటి నిల్వలకు సంబంధించి మంచినీటి బావులు కావచ్చు, లేదంటే ఇవాళ రోజుల్లో మనం ఉపయోగించేటువంటి వాటర్ షంప్స్, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ స్టోరేజెస్ కావచ్చు, ఏవైనా సరే ఉండవచ్చు, వాటికి ఏం ప్రాబ్లం లేదు. అది ఉత్తర ఈశాన్యంలో కావచ్చు, తూర్పు ఈశాన్యంలో కావచ్చు, కానీ ఇంటి ఈశాన్యం పారు నుంచి ప్రహరీ యొక్క ఈశాన్యం పారుకు మధ్యలో మనం ఒక లైన్ అనేది తీసుకుంటే ఈ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఇంటి ఈశాన్యం కూడా ఇది ఈశాన్య మూల. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ప్రహరీ యొక్క ఈశాన్య మూల, ఈ రెండు మూలాలకు సంబంధించి ఒక లైన్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో మనకి ఆ లైన్ టచ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల వీటి నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వీటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఎక్కువగా కూడా సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సంతానం కలగకపోవటం, లేదంటే వంశాభివృద్ధికి సంబంధించి పురుష సంతానం కలగకపోవటం, స్త్రీ సంతానం మాత్రమే ఉండడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. ఈశాన్యంలో ఈ విధంగా ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి సమస్యలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సరైనటువంటి గురువు గారిని సంప్రదించి ఈ ఏదైతే మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిష్కారం తీసుకొని తద్వారా అన్ని మంచి ఫలితాలు పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.